మాస్ మహారాజా రవితేజ స్పీడ్ మామూలుగా లేదు దొరికింది ఛాన్స్ అని సినిమా తర్వాత సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఇప్పటికే ఆరు సినిమాలకు సైన్ చేసిన రవితేజ మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు తమిళ్లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా రీమేక్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది మరి మాస్ మహారాజా ఏ సినిమా రీమేక్లో నటించబోతున్నాడో తెలియాలంటే వాచ్ ది స్టోరీ విజయం ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో ప్రస్తుతం రవితేజను చూస్తే అర్థమవుతుంది రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నడి మాస్ హీరో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ డిస్కో రాజా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు దీంతో విజయం తప్పనిసరి అని అనుకుంటున్న సమయంలో క్రాక్ సినిమాతో వచ్చాడు రవితేజ ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది లాక్డౌన్ తర్వాత తొలి భారీ హిట్ గా నిలిచింది మూవీ ఈ సినిమా ఇచ్చిన కిక్తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ వరుస సినిమాలకు ఓకే చెప్తున్నాడు ఇప్పటికే కిలాడి రామారావు ఆన్ డ్యూటీ ధమాఖా టైగర్ నాగేశ్వరరావు రావణాసురాతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టాడు తమిళ్లో హిట్ అయిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సింబు హీరోగా నటించిన మనాడు మొన్నీ మధ్యే థియేటర్స్లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ అయి మంచి ఆదరణ పొందింది లూప్ కథాంశంతో ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ డబ్బింగ్ అండ్ రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాను ది లూప్ పేర్తో డబ్బింగ్ వెర్షన్ను థియేటర్స్లో విడుదల చేయాలనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు ఆ సినిమానే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రీమేక్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇప్పటికే ఈ సినిమా బేసిక్ లైన్ను రవితేజతో డిస్కస్ చేశారట సురేష్ బాబు కథాంశం బాగా నచ్చి రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అయితే తెలుగు వెర్షన్కు వెంకట్ ప్రభునే దర్శకత్వం వహిస్తారా లేక వేరే దర్శకుడి చేతిలో పెడతారో అనే విషయం క్లారిటీ లేదు మరి నిజంగానే మానాడు మూవీ రవితేజ హీరోగా తెరకొక్కుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది